హర హర మహాదేవ్ మనకున్న పన్నెండు జ్యోతిలింగాల్లో కాశీ అనేది ఒక జ్యోతిలింగం ఈ కాశీ యాత్ర అనేది శివయ్య దర్శనం కన్నా ముందల కాశీలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ లాగ్లో మీకు తెలుపుతాను జై శ్రీరామ్ అయోధ్య యాత్ర అయితే కంప్లీట్ చేసుకుని మనం టుక్ టుక్ అయితే మాట్లాడుకుని అయోధ్య రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా తమ్మునలు చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది కాశీ అయోధ్య రైల్వే స్టేషన్ నుండి కాశీ వెళ్ళటానికి టికెట్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ తీసుకుంటారు అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అండ్ నేను అది తినేసిన తర్వాత అలా కొంచెం రెస్ట్ తీసుకున్నాను కాశీ వ్యూ చూస్తుంటే చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే రైల్వే స్టేషన్లో ఫుడ్ చాలా మోసం చేస్తున్నారు ఏంటంటే డ్రింక్లో వాటర్ పోసి వాటి క్యాప్స్ పెట్టేసి ఇస్తున్నారు ఈసారి మీరు ఎవరన్నా ట్రైన్లో ఫుడ్ తీసుకునేటప్పుడు కానీ డ్రింక్స్ తీసుకునేటప్పుడు కానీ కొంచెం చెక్ చేసుకోండి క్యాప్స్ ఎలా ఉన్నాయో ఫుడ్ స్మెల్ ఎలా వస్తుందని హర హర మహాదేవ్ నేనైతే అయోధ్య నుంచి వారణాసి అయితే వచ్చేసాను నియర్లీ సెవెన్ అవర్స్ అయితే జర్నీ పట్టింది చాలా బాగుంది జర్నీ అయితే నాకు కాశీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒకప్పుడు మా మామగారు చెప్పేవారండి క్షేత్రం అనేది జీవితంలో ఒకసారన్నా ఆ శివయ్యే దర్శించుకోవాలని మీరు ఇందాడు మాట్లాడిన డ్రైవర్ని అయితే చూశారు కదా అక్కడ నుండి కాశీలో స్కామ్ అయితే మొదలైద్దండి ఇది ఎవరో మిస్ అవ్వద్దు కాశీలో ఉన్న రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది అతను ఆటో మేము ఎక్కిన తర్వాత ఇలా మమ్మల్ని అయితే ఒక రూమ్కి అయితే తీసుకెళ్ళాడు తను డైరెక్ట్గా వచ్చేసేసి రైల్వే స్టేషన్ దగ్గరే మిమ్మల్ని కా రూమ్స్ అనేది మేము ఒప్పిస్తామని చెప్పేసి అన్నారు సరే మన తెలుగు వాళ్ళు లాగే ఉన్నారు తెలుగు మాట్లాడారు అంతా బాగానే ఉంది మేము తను నమ్మి రైల్వే స్టేషన్ నుండి రూమ్ వరకు ఆటో మాట్లాడుకుని తనే రూమ్ ఒప్పించాడు రూమ్ అయితే ఎక్సలెంట్గా ఉంది పర్ డే వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే తీసుకున్నారు ఇక్కడ నుంచి మేము కాశీ ఘాట్కి అయితే వెళ్తున్నాము ఇలా మరి మాకేమో చిన్న చిన్న దారులు ఉండేసరికి మాకేం అర్థం కాలేదు మాతో పాటు ఆ రూమ్ లో ఉన్న ఒక మనిషిని అయితే పంపించారు రూమ్ నుంచి కొంత దూరం నడిచిన తర్వాత అయితే ఒక గృహ అయితే వచ్చింది ఈ గృహ చూడంగానే చాలా బాగుంది అనిపించింది కానీ ఇంకా బయటకు వచ్చి చూడంగానే వ్యూ అయితే అదిరిపోయింది మీరు కూడా ఒకసారి చూడండి నేను ఈ లొకేషన్ చూసి చాలా సంతోషపడ్డాను ఎందుకంటే ఎప్పుడు ఫోన్లో చూడటమే కానీ కాశీ అనేది నేను ఎప్పుడు లైవ్లో చూడలేదు చివరికి నా జన్మ ధన్యమైంది కాశీ వచ్చేసా కాబట్టి అండ్ ఇక్కడ బోటింగ్ చేయాలి వాళ్ళతో పాటు అని మేము ఆతృతగా ఉన్నాము మేము కూడా సపరేట్గా ఒక బోట్ అయితే మాట్లాడుకున్నాము అది ప్రైజ్ అయితే వాళ్ళు త్రీ థౌజండ్ చెప్పారు ఫైవ్ మెంబర్స్కి మేము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మాట్లాడాము అక్కడ పక్కన మాట్లాడుతున్నాడు కదా అతనే మాకు రూమ్ నుంచి ఒక పర్సన్ అయితే వచ్చాడు మేము చూపిస్తాం కాసి కాసి అని సరే మాకు తెలియదు కదా మేము చూద్దామని చెప్పేసి మేము వచ్చాము ఇక్కడ షిప్ ఎక్కిన తర్వాత అంతా స్కామేనండి వాళ్ళందరూ ఒక యూనిటీ ఏంటంటే రైల్వే స్టేషన్లో ఆటో డ్రైవర్ దగ్గర నుంచి మొత్తం స్కామే మనకు అక్కడ రూమ్ ఉప్పిచ్చిన తర్వాత ఆ రూమ్ దగ్గరే వాళ్ళకి ఏ అయితే రూమ్స్ ఉంటాయో అక్కడ ఒక స్క్వాడ్ ఉండిద్ది వచ్చిన బ్యాచ్ని మొత్తం రిసీవ్ చేసుకుని వాళ్ళకి మీకు కాశీ అనేది తెలియదు మేము చూపిస్తామని చెప్పేసి బ్యాచ్ బ్యాచ్కి ఒక ఒక పర్సన్ అయితే పంపిస్తారు ఆ పర్సన్ ఏం చేస్తాడంటే మనకు బోట్ రైడింగ్ ఎలాంటి తెలియదు కాబట్టి కొంచెం వాళ్ళతోనే మాట్లాడి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్లో అయిపోయే బోట్ రైడింగ్ కొంచెం ఎక్కువ ఛార్జ్ చేసుకుని వాళ్ళు వాళ్ళు లింకప్లో ఉన్నాయి వాళ్ళకైతే వాళ్ళు కొంచెం మనీ అయితే వీళ్ళు తీసుకుంటారు ఆ బోట్ రైడింగ్ నేనైతే మనీ పోయినా సరే కొంచెం ఎంజాయ్ చేశాను అది కాక కాశీ గంగానదిలో ఇలాంటి బోట్ రైడింగ్ చేస్తుంటే ఏం ఫీల్ ఉందబ్బా నేను ఒక్కడే అనుకున్నాను నేను ప్రతి ఒక్కటి యూట్యూబ్లో చూసి కాశీ ఎలా వెళ్ళాలి కాశీ ఎలా వెళ్ళాలని చాలా అనుకునేవాడిని కానీ ఫస్ట్ టైం నాకు నేను కాశీ వస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది బోట్ రైడింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ కాశీలో ఆ గంగా నదిలో స్నానం చేసేటప్పుడు మనము మనకి ఇష్టమైంది ఏదన్నా ఒకటి వదిలేసుకుని మన మనసులో ఉన్నది కోరుకుంటే కొన్ని రోజుల్లోనే నెరవేరిద్దంట నేను అలాగే నాకు ఇష్టమైంది నేను వదిలేసి నా మనసులో ఉన్నదైతే కోరుకుని నేనైతే మూడు మునుగులు మునిగాను చాలా అద్భుతంగా ఉంది నాకు ఈ గంగలో స్నానం అనేది ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు కాశీ వచ్చి గంగలో స్నానం చేసి ఆ శివైన నేను దర్శించుకుంటానని నేనైతే మళ్ళీ బోట్ రైడింగ్ అనేది స్టార్ట్ చేశాము నీట్గా రెడీ అయిపోయి ఇప్పుడైతే మనం డైరెక్ట్గా శివ టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాము వ్యూ అయితే చూడండి మన బోట్ రైడింగ్లో ఇలా ఉంటుంది మనకున్న పన్నెండు జ్యోతిర్లింగాల్లో కాశీ అనేది ఒక జ్యోతిర్లింగం మేమైతే ఇప్పుడు బోట్ రైడింగ్ చేసుకుంటూ మణికంఠ ఘాటుకైతే వచ్చేసాము వెనకాల చూస్తున్నారు కదా శ్వశానాలండి లైఫ్లో ఫస్ట్ టైం శ్వశానాలు అలా కాలుస్తూనే ఉన్నారు అసలు నాకైతే మైండ్ పోయింది కానీ చూస్తుంటే అలాగే చూస్తూ ఉండాలనిపించింది అది కాక ఇక్కడ ప్రతిరోజు వెయ్యి పైనే కాలుస్తారు అనుకుంటున్నాను ఎందుకంటే మా కళ్ళ ముందలే కొన్ని వందల శవాలు వచ్చినాయి అలాగే దాంట్లో ముంచుతున్నారు తీసుకొస్తున్నారు యాడ్లు వేసేస్తున్నారు ఒక్కొక్కరిని రిచ్గా ఉన్న వాళ్ళని అయితే గెంధప చెక్కలతో ఒక్కొక్కరిని అయితే ఎర్ర చందనంతో కూడా కాలుస్తున్నారు ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి అక్కడ ఆ శవాలు కాలుస్తున్నారు కదా అక్కడ అఘోరాలు అయితే ఉన్నారు అఘోరాల పక్కన మళ్ళీ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు నేను వాళ్ళని అడిగాను ఎందుకు ఫారిన్ కంట్రీస్ వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పేసి అడిగితే వాళ్ళు అఘోరాల దగ్గర కొన్ని విద్యలు నేర్చుకుంటాకనైతే వస్తారు వాళ్ళు అందుకని అక్కడే ఉండి ఒక టూ త్రీ డేస్ వాళ్ళ దగ్గరే ఉండి విద్యలు నేర్చుకుంటాకి మాత్రమే కాశీ వస్తారు కొంతమంది క్షేత్రం చూసే వాళ్ళు వస్తారు ఎవరైతే ఒళ్ళకాటి దగ్గర కూర్చున్నారో వాళ్ళు మాత్రం అఘోరాల దగ్గర కొన్ని విద్యలు నేర్చుకుంటాక మాత్రమే వస్తారని చెప్పేసి ఆ బోట్ అతను అయితే అన్నాడు నేను చాలా ఆశ్చర్యపోయాను ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈ రైడ్లో బోట్లో ఉన్నారు కదా తను ఒంటరిగా కూర్చుని ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అలా తీసుకుంటారంట తర్వాత అఘోరాల దగ్గరికి అయితే వెళ్తారంట వాళ్ళ దగ్గర టూ త్రీ డేస్ విద్య అయితే ఖచ్చితంగా నేర్చుకుంటారంట ఇలా నుంచున్నాడు చూడండి మమ్మల్ని పూర్తిగా స్కామ్ చేసేసాడు మీరు ఈ ప్లేస్లోనే దిగాలి ఈ ప్లేస్లోనే దిగాలని అలా షిప్ దిగేసిన తర్వాత ఇక్కడ సాధుతో బుట్టయితే పెట్టించుకుని అలా నా ప్రయాణం అనేది ఇంకా స్టార్ట్ చేశాను నేను చెప్పే కదా మా రూమ్ దగ్గర మాకంటూ ఒక పర్సన్ ఇచ్చి పంపించారు అని తను ఎవరో కాదు ఇక్కడ కనపడతాడు చూడండి అతనే తినే ఇక్కడ ఫ్రీగా లాకర్స్ అయితే ఇస్తారు మీరు ఇక్కడ ఫోన్లో బ్యాగులు అయితే పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు మేము నిజంగానే నమ్మి అక్కడ పెడతాకైతే వెళ్ళాము కానీ ఎందుకో నాకైతే డౌట్ కొట్టింది ఇక్కడ ఫ్రీ లాకర్స్ అయితే చాలామంది ఇక్కడ ఫ్రీ లాకర్స్ అని పెడతారు దాని వెనక చాలా స్కామ్ ఉంది నియర్లీ మన దగ్గర జీరో అమౌంట్ అయ్యే దగ్గర అయితే నియర్లీ వాళ్ళైతే ఒక టూ థౌజండ్ వరకు మనం స్కామ్ చేసేస్తారు మన కాశీలో ఉన్న శివయ్య దర్శనం ఎలా అయిందో నెక్స్ట్ లాగ్లో అయితే తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ